రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నీటిపారుదల రంగానికి సంబంధించి ఏ నీళ్లను ఎక్కంచెల్లి ఎత్తిపోయాలి, రైతాంగానికి నీళ్ళు ఎట్లా అందించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కనబడడం లేదు. ఒక్క మంత్రికి అవగాహన లేదు, ముఖ్యమంత్రికి అంటే ఆయనంత తెలియదు, వ్యవసాయం అంటే ఏందో తెలియని మంత్రులు వాళ్ళ జీవిత కాలంలో ఎన్నడూ వాళ్ళ రాజకీయ చరిత్రలో నీళ్ల గురించి ఆలోచించిన వాళ్ళు కూడా కాదు ఎవరు కూడా వీళ్ళు. ప్రత్యేకించి రైతాంగం గురించి అసలే ఆలోచించిన వాళ్ళు కాదు. కేవలం వీళ్ళ గత ఆంధ్రా భాషల మోచేతి కింద పెరిగిన వీళ్లకు తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, తెలంగాణ రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలి, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఎట్లా కాపాడుకోవాలన్న సోయి ఏమాత్రం కనబడతలేదు. తెలంగాణ ఎప్పటికైనా లిఫ్టుల మీదనే ఆధారపడి బతకాల్సిన పరిస్థితి, మనకున్న భౌగోళిక పరిస్థితులలో దక్షిణం వైపున కృష్ణ కావచ్చు, ఉత్తరం వైపున గోదావరి కావచ్చు, కింది ప్రాంతాల్లో ప్రవహిస్తున్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి జిల్లాకు కూడా నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా మాత్రమే తెచ్చుకోవాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి, సమైక్యాంధ్ర పాలకులకు తెలంగాణ రైతాంగం అంటే సోయలేదు కాబట్టి, తెలంగాణ రైతాంగాన్ని రైతులాగా చూడలేదు కాబట్టి కృష్ణా గోదావరి నీళ్ళంటే కేవలం ఆంధ్ర కొరకే పుట్టినాయి అని అనుకున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలన్నీ అట్లే ఉండే, వాళ్ళ ప్రాజెక్టుల రూపకల్పన కూడా మొత్తం అదే పద్ధతిలో జరిగింది. వాళ్ళ మోచేతి కింద పెరిగిన వాళ్ళు కాబట్టి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, ఎవరైనా సరే ఏ ఒక్కరికి కూడా తెలంగాణ సోయి లేదు, తెలంగాణ రైతాంగాన్ని ఎట్లా బతికించుకుందామన్న ఆలోచన లేదు. కేసీఆర్ గారు అవన్నీ గమనించండి కాబట్టే ఎక్కడైతే తెలంగాణకు నీళ్లు దొరుకుతాయో, ఎక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే, ఎక్కడి నుంచి నీళ్ళని లిఫ్ట్ చేసే ప్రణాళిక చేసుకుంటే తెలంగాణ శాశ్వతంగా బ్రతుకుద్దో ఆలోచన చేసుకొని పెట్టిన పాయింటే కన్నపల్లి పంప్ హౌస్. ఇంకా మేము పోయి చూసి వచ్చినాం. మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, విహారయాత్ర చేయడం అనేది మీకు అలవాటు కాంగ్రెస్ పార్టీకి. మీకు మంత్రి పదవులే జల్సాల కొరకు వచ్చినాయి, ఎందుకంటే మీ బతుకంతా అంతే. ఆనాడు ఆంధ్రప్రదేశ్ నేతల కింద మీరు బతికినాడు, మిమ్మల్ని జల్సాల కొరకు మాత్రమే పదవులు ఇచ్చారు మీకు తప్ప ప్రజల కొరకు పనిచేసే ఆలోచన మీకు ఎన్నడూ లేదు. రండి, దమ్ముంటే మా వెంట రండి, తీసుకుపోతాం. ఇరిగేషన్ మినిస్టర్ వస్తాడా, పొన్నం ప్రభాకర్ వస్తాడా, ఇంకొక ఆయన వస్తాడా, ఏముంది ఇవాళ గోదావరి? రామగుండం దగ్గర చూసిన గోదావరి ఎట్లా ఉంది? ఎండిపోయి ప్రాణహిత కలిసిన తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఎట్లుంది గోదావరి? సోయి లేదు, ఆనాడు తెలియదు మీకు. ఇవాళ కేసీఆర్ వచ్చి చెప్పిన తర్వాత, చేసి చూపించిన తర్వాత కూడా మీకు చేత కావట్లేదు. ఇక్కడ మీరు మాట్లాడే మాట ప్రతి అక్షరం అబద్ధమని, ఆ మేడిగడ్డకి ఏదో జరిగింది కాబట్టి మొత్తం లక్ష కోట్లు గోదావరిలో పోయినాయని చెప్పి మీరు చేసిన ప్రచారాలు ఉత్తమాటలన్నీ ప్రజల ముందు తేలిపోతాయన్న భయంతో ఇవాళ నీళ్ళు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి ఇవ్వాల్సిందే తప్పకుండా, అది మీ దయాదాక్షిణ్యమేం కాదు, ఇచ్చి తీరాలి కానీ మీకు ఆసోయి కూడా లేదు. నిన్న మేము వెళ్ళి మాట్లాడే వరకు కనీసం ఇరిగేషన్ మంత్రి దానిపైన రివ్యూ పెట్టలే, ఏ ప్రాజెక్టులో నీళ్ళు వస్తే, ఏ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం చేస్తే నీళ్ళు ఎట్లా కాపాడుకోవచ్చు అని సోయి లేదు.
వాస్తవానికి ఇవాళ కొత్తగా నిర్మించబడ్డ ప్రాజెక్టులు కేసీఆర్ గారి చేత, మల్లన సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, బసవపూర్ కావచ్చు, నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. ఒకవైపు పాత ప్రాజెక్టులు సింగూరు కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, నీళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. లక్షలాది టీఎంసీల నీళ్లు, వేలాది టీఎంసీల నీళ్లు, లక్షలాది క్యూసెక్ల నీళ్లు పోతూనే ఉన్నాయి. గత 15 రోజుల క్రితమే ప్రారంభించుకునే అవకాశం ఉండే నీళ్లు లిఫ్ట్ చేయడం అనేది, ఈ పాటికి ప్రాజెక్టులన్నిటికీ నీళ్ళు వచ్చే అవకాశం ఉండే, మరొక వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ సతీమణి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గం మోతే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, అక్కడ రైతాంగం ఎదురు చూస్తున్నారు, సూర్యాపేట తాలూకా తొంగుదుర్తి తాలూకాల రైతాంగం ఎదురు చూస్తున్నారు. గత 5-6 సంవత్సరాలు వరుసగా ఎండాకాలం కూడా మత్తడి దునికిన చెరువులు, అరువులు పోసిన చెరువులు ఇవాళ చుక్క నీళ్ళు లేక ఎండిపోయి కనబడుతున్నాయి. కేవలం మీ అనుచరుల మట్టి దందాకు వణుకొస్తున్నాయి. బహుశా మీరు వాళ్ళను కాపాడుకోవడం కొరకు, వాళ్ళ మట్టి దందాల కొరకు నీళ్ళు తెవ్వడం లేదా అని అన్నమానం వస్తూ ఉంది రైతాంగానికి. మీరు కొత్తగా చేసేది ఏం లేదు. ఒక మాట మీరు చెప్తే అక్కడ కింద ఉన్న ఏ సబ్ ఇంజనీరో ఒక పంప్ ఆన్ చేస్తాడు. ఒక్క మీటర్ నొక్కడమే, అంత మించి ఏం లేదు. మీరు కష్టపడి చెమటొడిచేది ఏం లేదు, మీరు కుస్తీలు పట్టేది ఏం లేదు. సిద్ధంగా ఉంది మొత్తం. మీరు చేసిన దుర్మార్గమైన ప్రచారం అబద్ధమనే విషయాన్ని మేము నిరూపించడం వెళ్ళి, ఇవాళ 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతూ ఉన్నాయి మేడిగడ్డ దగ్గర. మేము మొదటి నుంచి స్పష్టంగా చెప్పినాం, మేడిగడ్డ ప్రాజెక్టుతో సంబంధం లేకుండా, బ్యారేజ్తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌజులు ప్రారంభించుకోవచ్చు అనే మాట. మేము ఇప్పటి కూడా దాని కట్టుబడి ఉన్నాం, చూపిస్తాం మీకు. మీరు వస్తే మీతో ప్రారంభం చేయిస్తాం. ఎవరు వస్తున్నా మీరు రండి, మీ చేతనే ప్రారంభం చేయిస్తాం. కేవలం ఎన్డీఎస్ ఏదో ఇచ్చింది, అది చెప్పిందాక మేం చేయమని ఒక దొంగ మాట, దొంగ సాకు చూపిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాయండి మీరు, మేము గ్రౌటింగ్ పూర్తి చేసినాం, మళ్ళీ ఒకసారి వచ్చి చూడండి అని చెప్పి రాయండి, వాళ్ళని పిలవండి. ఆయన ఈ గ్రౌటింగ్ చేయడం అనేది కొత్తగా వీలు చెప్తే వచ్చిందేం కాదు, అది ఏ ప్రాజెక్టుకైనా కొత్త ప్రాజెక్టులకు సహజంగా చేయాల్సిందే. అది మేము గతంలో మేము కూడా చేసినాం. రౌటింగ్ చేసిన తర్వాత కూడా నింపినాం, సుందిల్లానారం బ్యారేజ్లను కూడా నింపినాం. కానీ మీకు ఇవాళ నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేక కుంటి సాకులు చూపిస్తూ ఉన్నారు. తెలంగాణ రైతాంగం పట్ల సోయి లేక, తెలంగాణ వ్యవసాయ రంగం పట్ల సోయి లేక, ఇవాళ ఉత్తరనే రాలే. 3,47,000కి వచ్చింది తలసరి ఆదాయం అంటే, అందులో తెలంగాణ రైతులు పండించిన పంట, తెలంగాణ రైతాంగం చేసిన నిర్మాణాలు అన్నీ కలిస్తేనే వచ్చినాయి. మీకు ఆ సోయి లేదు. మళ్ళీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీసే పని చేస్తూ ఉన్నారు మీరు. ఉత్పత్తి చేయాల్సింది రైతులు, కానీ ఆ సోయి లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధుని ఇచ్చే చేత కావట్లే, కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులతో నీళ్ళు ఇవ్వడం చేత కావట్లే, మేము ఆ రోజు ఇచ్చిన కరెంటును ఇవ్వడానికి కూడా చేత కావట్లే. అబద్ధాలతో బతుకుతాం అనుకుంటున్నారు ప్రజలు, లేదు అబద్ధాలతో మభ్య పెట్టచ్చు అనుకుంటున్నారు. కానీ మీరు కరెంటు మీద మాట్లాడుతున్న మాటలు కావచ్చు, నీళ్ళ మీద మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వ్యవసాయ రంగం పైన మీరు చూపిస్తున్న సమతల్లి ప్రేమ కావచ్చు, అన్నీ వాళ్ళ ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఎల్లంపల్లిలో నీళ్ళు వస్తున్నాయి, ప్రారంభం చేయాలి ఈ పాటికి. ఇంకా 2 రోజులకి చేస్తాం, 3 రోజులకి చేస్తామని సోయలేని మాటలు మాట్లాడుతున్నారు. ఎవడైనా తెలివి ఉన్నవాడు ముందే చేసుకుంటాడు. నిండి కిందికి పోయిన తర్వాత మళ్ళీ రావు నీళ్ళనికి, వెంటనే ప్రారంభం చేయాలి. అది కేవలం మేము మొన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము చూడడానికి వెళ్ళినాం కాబట్టి
ప్రజల ముందట వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతో నిన్న సాయంత్రం ఏదో హడావుడిగా రివ్యూ పెట్టినట్టు చేసి 2-3 రోజులు ఇస్తామని ప్రకటించి 2-3 రోజులు ఇవ్వడం కాదు, ఇమ్మీడియట్గా ప్రారంభం చేయాలి. ఒక నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు. వాస్తవానికి ఏ ప్రాజెక్టుకు ఏమీ కాలేదు, అన్నీ నిక్షేపంగా ఉన్నాయి. ప్రచారాలన్నీ మీ దొంగ ప్రచారాలు, మీరు బీజేపీకి కలిసి ఆడిన నాటకాలు తప్ప. మీ ఎన్డీఎస్ఏ కూడా ఓ ఈడీలాగా, ఓ సిబిఐ లాగా తయారైంది, ఒక ఐటీ సంస్థలాగా తయారైంది తప్ప ఇంకోటి కాదు. దేశంలో 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టులపైన నివేదిక ఇవ్వకుండా కేవలం ఒకటే రోజు వీళ్ళిక్కడ చెప్పడం, వాడక్కడ కూర్చొని రాయడం. కనీసం హైదరాబాద్ కూడా రాలే. ప్రాజెక్ట్ దగ్గరికి పోవడం మాట పక్కన పెడితే, హైదరాబాద్ కూడా రాకుండా ఢిల్లీలో కూర్చొని ఆనాడు కిషన్ రెడ్డి గారు ఏమైతే మాట్లాడిందో తెల్లారి అదే రిపోర్ట్గా రాసేసి ఇచ్చింది ఎన్డీఎస్ఏ తప్ప, వాస్తవాలను చూసి ప్రాజెక్టులను సందర్శించి ఇచ్చిన నివేదిక కాదు. దొంగరాతలు రాసి ఆనాడు రాజకీయంగా లబ్ధి పొందాలని చిల్లర ప్రయత్నం చేసారు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ అన్ని ప్రాజెక్టులు స్పష్టంగా కనబడుతున్నాయి. మేము వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు చేత కాకపోతే మేము తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము పోయింది విహారయాత్రన, తెలంగాణ రైతాంగం కొరకు పడుతున్న తపనన చూపిస్తాం, రండి. అధికారులను నమ్మరు, మీకు తెలియదు, సోయి లేని మాటలు మాట్లాడుతున్నారు, నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు. అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. బ్రహ్మాండంగా ఇవాళ గోదావరిలో పోతున్న 10 లక్షల క్యూసెక్ల ప్రవాహం చూస్తే కడుపు తరుక్కుపోతూ ఉంది. ఒకవైపు ఏమో ఎండుతున్న పొలాలు గట్టున, ఇంకొక వైపు పోతున్న లక్షలాది క్యూసెక్ల నీళ్లు. మీకు ఓట్లేసిన రైతాంగానే, మిమ్మల్ని నమ్మిన రైతాంగానే ఎండిపోతున్న పొలాలు. కానీ అది సోయి లేదు. 5 ఏళ్ళ దాకా ఇంకా మాకేం భయం? ఏ రైతు మమ్మల్ని ఏం చేస్తాడు? మా ఉద్యోగాలు అయితే పీకర్ కదా అన్న ఒక నిర్లక్ష్య ధోరణితో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సుందిలా అన్నారం ఎప్పటికైనా నింపితేనే తెలుస్తుంది. చలో నింపండి. ఎల్లంపల్లి దగ్గర వెంటనే ప్రారంభం చేయాలి. ఒక నిమిషం కూడా ఆలస్యం చేసే అవసరం లేదు. వస్తున్న నీళ్ళు కనబడుతుంది మనకు, వరద అంచనా పయనించాలి. వచ్చిన నీళ్ళను మొత్తం ఎత్తలేవు నువ్వు, కాబట్టి ముందే తీసుకుంటేనే ఉపయోగం అవుతుంది. అది మేము ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే నీళ్ళు లిఫ్టింగ్ ప్రారంభం చేయాలి. ఒకవైపు మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగర్లను నింపాలి. కింది వైపు సూర్యాపేట వరకు, కోదాడ వరకు నీళ్ళిచ్చి మా చెరువులు నింపాలి. కాలం వచ్చేదాని కాలం అవుతుంది. నాట్లు పెట్టుకోవాలన్నా వద్దా, నాట్లు పోయాలన్నా వద్దా అన్న సందిగ్ధంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. రైతాంగానికి ఏం చెప్తారో, మీరు ఏం ధైర్యం ఇస్తారో, మీ ప్రణాళిక ఏందో చెప్పి తీరాలి వెంటనే. గత యాసంగి అట్లాగే చేసినారు, రైతాంగాన్ని నట్టగట్ట ముంచారు. మీ అవగాహన రాహిత్యం వల్ల కేవలం 3 తళ్ళకు నీళ్ళు ఇచ్చి 4వ తడికి నీళ్ళు లేక మొత్తం ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కింద లక్షలాది ఎకరాలని నాశనం చేసినారు. మళ్ళీ అదే పని ఇప్పుడు చేస్తున్నారు. మేము ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ మంత్రికి, ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నా, తెలంగాణ రైతాంగం తరఫున మీరు కనుక వెంటనే దానిపైన ఒక సమీక్ష చేసుకొని రైతాంగానికి ఏం మాట చెప్తారో, రైతాంగాన్ని ఏం చేయమంటున్నారో, ఏం పంట పండించమంటున్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. లేదంటే ఈ రైతాంగం యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక పాపం గంత అవగాహన ఉంది, ఏం చెప్తాం పాపం. అటువంటి ఆయన ఇరిగేషన్ మంత్రి పెట్టుకున్నారు. 30 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతే కూడా ఇప్పటివరకు
భద్రాచలం నిలబడి ఉంది. నిలబడి ఉంది అంటే ఇంకా పోలవరం పూర్తి కాకపోవడం వల్ల నిలబడి ఉంది. అయితే ఈతే ఎప్పుడైనా భద్రాచలానికి ప్రమాదం వస్తే కేవలం మీ నాయకుడు, మీరు ఇంతింత ఇంకా పొగుడుకుంటున్న మీ రాజశేఖర రెడ్డి, మీ చంద్రబాబుల వల్ల, మీ ఇద్దరి బాసుల వల్లనే తప్ప భద్రాచలం రాముల వారికి ప్రమాదం ఇంకోరు ఎవరి నుంచి రాదు. కేవలం మీ బాసుల వల్ల, మీ పాత బాసులు, కొత్త డైరెక్టర్లు, మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి చేస్తున్న డైరెక్షన్ చేస్తున్న డైరెక్టర్ల వల్లనే ఏదైనా వస్తే రాముల వారి గుడికి ప్రమాదం వస్తుంది తప్ప మేడిగడ్డ వల్లనో ఇంకో దాని వల్లనో వస్తుంది. ఒక మూర్ఖత్వం, ఒక అజ్ఞానపు మాట తప్ప ఇంకొకటి కాదు. అది పూర్తి అజ్ఞానానికి నిదర్శనం. మేడిగడ్డ దగ్గర నిలబడేది మహా అయితే 16-17 టీఎంసీల నీళ్లు మొత్తం కలిపితే కూడా 2 లక్షల క్యూసెక్ల లోపే అక్కడ ఉండే నిల్వ. కానీ 30 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని గోదావరి ఇప్పటికీ మోసుకొని వచ్చింది అనేక సందర్భాల్లో. ఉన్న ప్రమాదం వల్ల కేవలం పోలవరంతో తప్ప ఇంకోదంతం కాదు. ఆ పోలవరం అంటే కేవలం మీ రాజశేఖర రెడ్డి, మీ చంద్రబాబు నాయుడు తప్ప ఇంకొకరు కారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న దద్దమ్మలకి బాసులు వాళ్ళిద్దరే. వాళ్ళ వల్లనే తప్ప ఇంకొకరి వల్ల నష్టం కాదు. అది అవగాహన లోపానికి తారకం. అది ఇంకా ఆర్ఎన్లు కూడా ఏది ఎన్డీఎస్సీ అట్టే పంతారా? సోయ్ లేదా? ఎన్డీఎస్సీ ఏదైతే గ్రౌండింగ్ చేయమని చెప్పిందో మేము చేసినాం, పూర్తి చేసినాం. మళ్ళీ ఒకసారి వచ్చి వెంటనే పరిశీలించి చెప్పండి అని చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా వీళ్ళకి. ఇంకో సీజన్ కూడా పోగొడతారా? లక్షలాది ఎకరాల్లో, లక్షల టన్నుల ధాన్యం కోల్పోతూ ఉంది తెలంగాణ. భారతదేశం కూడా కోల్పోతుంది. తెలంగాణ రైతాంగం కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. గత యాసింగ్లో వీళ్ళు చేసిన మూర్ఖత్వం వల్ల దాదాపు 10,000 కోట్ల రూపాయల పంట నష్టపోయింది తెలంగాణ. 10,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని తెలంగాణ రైతాంగం కోల్పోయింది. ఇంకా కూడా సోయ్ లేకుండా ఉంటున్నారు. పిలవండి ఎన్డీఎస్సీ వారిని. ఆ రోజు ఒకటే రోజులో నివేదిక ఇచ్చిండు అక్కడి నుంచి హైదరాబాద్ ఢిల్లీలో కూర్చొని. ఇవాళ ఎందుకు రావట్లేదు? వీళ్ళ చేతగాంతనం, వీళ్ళ అలసత్వం. మేము పూర్తి చేసినాం, సీజన్ పోతుంది, లక్షలాది క్యూసెక్లు పోతున్నాయి, గంగపాలు అవుతున్నాయి. వెంటనే వచ్చి చూసి నివేదిక ఇవ్వండి, మేము చేసుకోవాలని ఆ సోయ్ ఉండాలి కదా, అడిగిన ఇప్పటి వరకు వీళ్ళు. ఆ సోయ్ లేదు. వీళ్ళ లెక్కలన్నీ వేరే ఉన్నాయి. ఏ మంత్రి ఎంత సంపాదించుకోవాలి, పోటీపడి ఆ పనిలో ఉన్నారు తప్ప వీళ్ళకు రైతాంగం కొరకు నీళ్ళు ఇవ్వాలన్న పోటీ లేదు. మంత్రుల కలెక్షన్ల పోటీ తప్ప ఇంకొకటి లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.